శిశువు తన సౌందర్య దృష్టిని, అభిప్రాయాన్ని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగించే లేదా ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అని అన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ మహాత్మా గాంధీ, సెకండ్ వన్ వినోబా భావే, థర్డ్ వన్ జాకీర్ హుస్సేన్, ఫోర్త్ వన్ దయానంద సరస్వతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మహాత్మా గాంధీ గారు ఈ విధంగా అన్నారు, శిశువు తన సౌందర్య దృష్టిని, అభిప్రాయాన్ని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష. సో నెక్స్ట్ క్వశ్చన్, వచన కవితలో ఉండేది ఏది? ఫస్ట్ వన్ గమన వైవిధ్యము, సెకండ్ వన్ కఠిన నిబంధనలు, థర్డ్ వన్ రచయితకు స్వేచ్ఛ లేకపోవడం, ఫోర్త్ వన్ గత కాలానికి సంబంధించిన వాహనంగా ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గమన వైవిధ్యం, వచన కవితలో ఉండేది గమన వైవిధ్యము. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు సాహిత్యంలో స్వతంత్ర కావ్యాలు అందించిన ఘనత ఈ ప్రక్రియకు చెందుతుంది. ఫస్ట్ వన్ ప్రబంధం, సెకండ్ వన్ శతకం, థర్డ్ వన్ దండకం, ఫోర్త్ వన్ ద్విపద. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ద్విపద. తెలుగు సాహిత్యంలో స్వతంత్ర కావ్యాలు అందించిన ఘనత ద్విపదకు చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భాష ఎలా ఉంది అని వివరించే శాస్త్రం ఏది? ఫస్ట్ వన్ వ్యాకరణ శాస్త్రము, సెకండ్ వన్ భాషా శాస్త్రము, థర్డ్ వన్ ఛంద శాస్త్రము, ఫోర్త్ వన్ అలంకార శాస్త్రము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భాషాశాస్త్రము, భాష ఎలా ఉంది అని వివరించే శాస్త్రాన్ని మనం భాషాశాస్త్రం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాసాన్ని ఏదేని ఒక చరిత్రాంశం అని నిర్వచించింది ఎవరు? ఫస్ట్ వన్ శబ్దార్థ చంద్రిక, సెకండ్ వన్ ఆంధ్ర వాచస్వత్వం, థర్డ్ వన్ భాషా సమితి విజ్ఞాన సరస్వం, ఫోర్త్ వన్ భాషా చరిత్ర చిలుకూరి నారాయణరావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆంధ్ర వాచస్వత్యం ఏదేని ఒక చరిత్రాంశం అని నిర్వచించింది ఆంధ్ర వాచస్వత్యం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది ఫస్ట్ వన్ తల్లిదండ్రుల ద్వారా, సెకండ్ వన్ మిత్రుల ద్వారా, థర్డ్ వన్ సందర్భాల సృష్టి ద్వారా, ఫోర్త్ వన్ పాఠశాలకు వెళ్ళడం ద్వారా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సందర్భాల సృష్టి ద్వారా. ఈ వీడియోస్ని మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ కూడా విన్నట్లయితే మీకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్లు అనేవి ఈజీగా మైండ్లో గుర్తుండిపోతాయి. ఒకటికి రెండు సార్లు వినండి, ఇవి ఇలా మీ మైండ్లో గుర్తుండిపోతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, మాగధి దీనికి చెందిన భాష. ఫస్ట్ వన్ సంస్కృతము, సెకండ్ వన్ ప్రాకృతము, థర్డ్ వన్ ద్రావిడము, ఫోర్త్ వన్ పారసీకము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మాగధి అనేది ప్రాకృతమునకు చెందినటువంటి భాష. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు సాహిత్య విశేషాలను విద్యార్థులకు తెలియజేస్తూ జక్కన రచించిన కావ్యంగా దీన్ని పేర్కొంటారు. ఫస్ట్ వన్ ప్రభోవ చంద్రోదయం, సెకండ్ వన్ జైమిని భారతం, థర్డ్ వన్ విక్రమార్క చరిత్ర, ఫోర్త్ వన్ విపునారాయణ చరిత్ర. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విక్రమార్క చరిత్ర, తెలుగు సాహిత్య విశేషాలను విద్యార్థులకు తెలియజేస్తూ జక్కన రచించిన కావ్యంగా విక్రమార్క చరిత్రను పేర్కొంటాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మానవులు భాషను వర్తమాన సంఘటనలకే కాక భూత భవిష్యత్తుల గురించి కూడా మాట్లాడగలరు. ఇది ఫస్ట్ వన్ నిర్మాణ ద్వైత్య వైద్యం, సెకండ్ వన్ ఉత్పాదన శక్తి, థర్డ్ వన్ ప్రేరణ దూరత, ఫోర్త్ వన్ సాంస్కృతిక ప్రసరణ. ఫస్ట్ వన్ నిర్మాణ ద్వైవిధ్యం అండి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రేరణ దూరత, మానవులు భాషను వర్తమాన సంఘటనలకే కాక భూత భవిష్యత్తుల గురించి కూడా మాట్లాడగలరు, దీన్నే మనం ప్రేరణ దూరత అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక సాహిత్య ధోరణులను విద్యార్థులకు వివరిస్తూ ప్రతీకవాద ధోరణికి చెందిన కావ్యంగా దీనిని పేర్కొంటారు. ఫస్ట్ వన్ సినీవాలి, సెకండ్ వన్ చెవియకట్లు, థర్డ్ వన్ మాటల మూట, ఫోర్త్ వన్ హిత సూచని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సినీవాలి ఆధునిక సాహిత్య ధోరణులను విద్యార్థులకు వివరిస్తూ ప్రతీకవాద ధోరణికి చెందిన కావ్యంగా మనము సినీవాలిని పేర్కొంటాము.
నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గదిలో నాటక లక్షణాలను వివరిస్తున్నప్పుడు ఆ లక్షణాలను లక్షణసార సంగ్రహంలో వివరించిన కవిగా వీరిని పేర్కొంటారు. ఫస్ట్ వన్ చిత్రకవి పెద్దనా, సెకండ్ వన్ అల్లసాని పెద్దనా, థర్డ్ వన్ విన్నకోట పెద్దనా, ఫోర్త్ వన్ లింగమగుంట తిమ్మకవి. లింగమగుంట తిమ్మకవి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, చిత్రకవి పెద్దనా. తరగతి గదిలో నాటక లక్షణాలను వివరిస్తున్నప్పుడు ఆ లక్షణాలను లక్షణసార సంగ్రహంలో వివరించిన కవిగా, లక్షణసార సంగ్రహం ఎవరు రచించారు అంటే చిత్రకవి పెద్దనా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన యుగంలోని కావ్యావతారికల స్థానమునము ఆధునిక యుగంలో ఆక్రమించినది అంటూ నీవు తరగతిలో పేర్కొనున్నది. ఫస్ట్ వన్ పీఠిక, సెకండ్ వన్ వ్యాఖ్యానము, థర్డ్ వన్ విమర్శ, ఫోర్త్ వన్ కావ్య లక్షణ వివేచన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. పీఠిక అండి, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాచీన యుగంలో కావ్యావతారికల స్థానమును ఆధునిక యుగంలో ఆక్రమించిందంటూ మనం స్టార్ట్ చేస్తాం కదా, సో దాన్ని మనము పీఠిక అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, భాషను జనసామాన్యం భావించే తీరు. ఫస్ట్ వన్ భావ ప్రకటన సాధనం, సెకండ్ వన్ రసోదయ సాధనం, థర్డ్ వన్ నిరూపణ సాధనం, ఫోర్త్ వన్ అర్ధ సాధనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, భావ ప్రకటన సాధనము. నెక్స్ట్ క్వశ్చన్, సమాజము, సంస్కృతి, భాష అనే మూడు, ఫస్ట్ వన్ విభిన్నాంశాలు, సెకండ్ వన్ సమానార్థ బోధక అంశాలు, థర్డ్ వన్ అనాలోచనీయాలు, ఫోర్త్ వన్ పరస్పరాధారిత అంశాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, పరస్పరాధారిత అంశాలు. సమాజము, సంస్కృతి, భాష అనే ఈ మూడు కూడా పరస్పరాధారిత అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక వ్యవస్థలను బట్టి భాష మారుతుందని, భాషకు వర్గస్వరూపం ఉంటుందని విశ్లేషణ చేసిన వారు ఎవరు? ఫస్ట్ వన్ చామ్స్కీ, సెకండ్ వన్ బ్రోనర్, థర్డ్ వన్ మ్యాక్స్ ముల్లర్, ఫోర్త్ వన్ మూర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మూర్ అనే ఒక శాస్త్రవేత్త ఈ విధంగా విశ్లేషణ చేశారు. ఏ విధంగా? సామాజిక వ్యవస్థలను బట్టి భాష మారుతుందని, భాషకు వర్గస్వరూపం ఉంటుందని మూర్ అనే అతను విశ్లేషణ చేశారండి. సో నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో భావావగాహనకు అంటే భావ అవగాహనకు, భాషోత్పాదనకు మధ్య దాదాపుగా ఉండే వ్యవధి. ఫస్ట్ వన్ 5 నెలలు, సెకండ్ వన్ నెల మాత్రమే, థర్డ్ వన్ 2 నెలలు, ఫోర్త్ వన్ 2 ఏళ్ళు మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 5 నెలలు. పిల్లల్లో భావావగాహనకు అలాగే భాషోత్పాదనకు మధ్య దాదాపుగా ఉండే వ్యవధి కేవలం 5 నెలలు. నెక్స్ట్ క్వశ్చన్, భాష మారుటకు కారణమైనది ఏది? ఫస్ట్ వన్ యాజమాన్య వ్యవస్థ, సెకండ్ వన్ ఆర్థిక వ్యవస్థ, థర్డ్ వన్ సాంఘిక వ్యవస్థ, ఫోర్త్ వన్ పాలనా వ్యవస్థ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సాంఘిక వ్యవస్థ. భాష మారుటకు కారణమైనది సాంఘిక వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, భాష సమాజాన్ని ఫస్ట్ వన్ రక్షిస్తుంది, సెకండ్ వన్ శాసిస్తుంది, థర్డ్ వన్ మారుస్తుంది, ఫోర్త్ వన్ అధిక్షేపిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శాసిస్తుంది, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భాష అనేది సమాజాన్ని శాసిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏకనాయకాశ్రయమైనది ఏది? ఫస్ట్ వన్ ఇతిహాసము, సెకండ్ వన్ పురాణము, థర్డ్ వన్ ప్రబంధము, ఫోర్త్ వన్ యక్షగానము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రబంధము. ఏకనాయకాశ్రయమైనది ప్రబంధము అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, గదబజాతి భాష ఈ కుటుంబానికి చెందినది. ఫస్ట్ వన్ ఇండో యూరోపియన్, సెకండ్ వన్ ఆస్ట్రో ఏషియాటిక్, థర్డ్ వన్ సినో టిబెటన్, ఫోర్త్ వన్ ద్రవిడియన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆస్ట్రో ఏషియాటిక్. గదబజాతి భాష ఆస్ట్రో ఏషియాటిక్ కుటుంబానికి చెందినది. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష. దీనిలో ప్రకృతి అనేది
ఫస్ట్ వన్ ప్రాతిపదక, సెకండ్ వన్ ప్రత్యాయము, థర్డ్ వన్ వర్ణము, ఫోర్త్ వన్ సంధి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రాతిపదక. సో నెక్స్ట్ క్వశ్చన్, భాషను కాలానుగుణంగా భావానుగుణంగా ఇతర దేశాల సంబంధం వలన నిత్య నూతనమైన మార్పులకు ఆహ్వానం పలకడమే. ఫస్ట్ వన్ వ్యవస్థీకృత, సెకండ్ వన్ సామాజికత, థర్డ్ వన్ అనుకరణ సాధ్యత, ఫోర్త్ వన్ పరిణామశీలత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పరిణామశీలత. భాషను కాలానుగుణంగా భావానుగుణంగా అలాగే ఇతర దేశాల సంబంధం వలన నిత్య నూతనమైన మార్పులకు ఆహ్వానం పలకడాన్ని మనము పరిణామశీలత అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర సాహిత్యం లేకపోవడం ఈ భాషా లక్షణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ గ్రాంధిక భాష, సెకండ్ వన్ వ్యవహారిక భాష, థర్డ్ వన్ మాండలిక భాష, ఫోర్త్ వన్ ప్రామాణిక భాష. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మాండలిక భాష. స్వతంత్ర సాహిత్యం లేకపోవడం మాండలిక భాష యొక్క లక్షణము. నెక్స్ట్ క్వశ్చన్, కనీస అభ్యసన స్థాయిలు అంటే కుదించిన తర్వాత కనీస అభ్యసన స్థాయిలో సామాన్యమైన విరామ చిహ్నాలను పాటిస్తూ ఉక్త లేఖనం తీసుకోవడం అనే ఉపసామర్థ్యాన్ని ఇలా సూచించారు. ఫస్ట్ వన్ 4.5.2, సెకండ్ వన్ 4.4.2, థర్డ్ వన్ 4.5.3, ఫోర్త్ వన్ 4.4.3. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 4.4.2. కనీస అభ్యసన స్థాయిల్లో సామాన్యమైన విరామ చిహ్నాలను పాటిస్తూ ఉక్త లేఖనం తీసుకోవడం అనే ఉప సామర్థ్యాన్ని 4.4.2గా సూచించారు. నెక్స్ట్ క్వశ్చన్,